ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన సంఘటనలను తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ కర్నల్ సాంబశివరావు. గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిందించారు. రేపల్ల చెరుకుపల్లి మండలాల్లో అనేక చోట్ల రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించారని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. బొబ్బర్లంక ఎస్ఈ కాలనీలో జనసేన పార్టీ ఏజెంట్గా ఉన్న మల్లికార్జునరావు వైసీపీ కార్యకర్త కిషోర్ అలియాస్ నల్లబాబు మధ్య వివాదం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత బడుగు కిషోర్ ఒకసారిగా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులకు కంప్లైంట్ చేశామని ఆయన తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది అనేక చోట్ల. ముఖ్యంగా రేపల్లి నియోజకవర్గం మొత్తంలో కూడా రేపల్లె మండలం చెరుకుపల్లి మండలాల్లో బాగా వైసీపీ కార్యకర్తలు బెదిరింపులకు దిగి మా కార్యకర్తల్ని ఉండకుండా ఏజెంట్లుగా వాళ్ళని ఈ భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. ఇది ఈ పద్ధతి మంచిది కాదు. మేము డబ్బులు పోస్తున్నాం, మేము అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మేము అధికారంలోకి వస్తామంటే నిజమైన అధికారం కాదు. నిజమైన అధికారం కావాలంటే మనం ప్రజలతో స్వచ్ఛంగా అధికార యంత్రాంగాన్ని ఎవరి పని చేసుకోనివ్వండి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రాష్ట్ర యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ మీ పార్టీ ప్రయోజనాలకి వాళ్ళని వాడుకోవద్దని మేము మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ఎన్నికల్లో దౌర్జన్య పూరితమైనటువంటి సంఘటనలకి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు. మా రేపల్లి మండలం విరాటలంక అట్లాగే సోడాయిపాలెం బూతులు, సోడాయిపాలెం, కోటిమెరిక, తుమ్మల ఇంకా అనేక గ్రామాల్లో కార్యకర్తల్ని ఏజెంట్లని భయభ్రాంతులకి గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బొబ్బర్లంకలో హరిజనవాడలో జరిగినటువంటి బూతులో కసుకుర్తి మల్లికార్జునరావు అనేటువంటి మా ఏజెంట్ని వైసీపీ కార్యకర్త కిషోరు అనేటువంటి ఆయన కొట్టడం జరిగింది. ఆయన్ని విపరీతంగా, ఆయన అసలే బక్క మనిషి, ఆయన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన లోపలికి వచ్చినప్పుడు ఓటు వేయడానికి అబ్జెక్షన్ చెప్పారు. సరైనటువంటి ఇది లేకుండా, ప్రూఫ్ లేకుండా వచ్చి ఓటు దొంగ ఓటు వేయడానికి వస్తే ఆయన అబ్జెక్షన్ చెప్తే మా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం వాళ్ళకి రుచించలేదు. ఆయన పోలింగ్ బూత్ ముగిసి వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ని పట్టుకుని అక్కడ పోలీసు యంత్రాంగం వాళ్ళు చూస్తూ ఉండగానే పోలీసు యంత్రాంగంతో పాటు బూతు సిబ్బంది చూస్తూ ఉండగానే మా కార్యకర్తలు ఉండగానే పెట్టబెట్టి కొట్టేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఖండించి మేము వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. ఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరినీ చల్లహెదురు చేసి ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇది మేము ఆ కేసు కట్టమని చెప్పి చెప్పాం. పోలీసుల్ని ఖచ్చితంగా మీరు నిస్వార్థంగా మీరు వాళ్ళని పనిచేయండి. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తే నేరస్తులు ఎవరు అనేటువంటిది ఈజీగా తెలుస్తుంది. ఆ కిషోర్ అనేటువంటి అతన్ని శిక్షించాలని